జవాద్ తుఫాన్ రైతులను వణికిస్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు చేతికొచ్చిన వరి పంటను కోత కోసేందుకు పరుగులు పెడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ విజయనగరం నుంచి అందిస్తారు. జవాద్ తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వాతావరణం మారుతుంది. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో కూడా కొన్ని చోట్ల చెదురుమదురు చినుకులు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత ఏరియాలో వర్షాలు భారీ ఎక్కువగానే కురుస్తున్నాయి. అయితే రైతులకు ఇప్పుడు పంట చేతికొచ్చే టైం కావడంతో చాలా చోట్ల కుప్పలేశారు. మరికొన్ని చోట్ల వాటిని కోసి కుప్పలేయడానికి సిద్ధంగా ఉంచిన చోట్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల కూలీలు దొరక కూడా ఈ రైతులు ఇబ్బంది పడుతున్నారు. కూలీలు దొరకపోవడంతో వారికి డిమాండ్ ఎక్కువగా పెరగడంతో కూడా కూలీలు దొరక ఇంట్లో వాళ్ళే తమ పొలాన్ని కోసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లాలోని కొన్ని పొలాల్లో చూసుకున్నట్లయితే పంట పూర్తిగా దెబ్బతింది. భారీ గాలులు వేస్తే కనుక ఇది పూర్తిగా రాలిపోతుంది. నాలుగు రాలిపోతే గింజలు అనేది ఎందుకు పనికిరాదని రైతులు చెప్తున్నారు. కొంతమంది రైతులు అనేది వారితో మాట్లాడుతున్నారు. అట్లా చెప్పండి, ఏంటి ఎట్లా ఉంది ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, మరి గాలులు వేస్తున్నాయి అంటున్నారు? గాలులు వర్షాలు వస్తున్నాయి కదా బాబు, మాకు ఇబ్బందే పడుతున్నాం. ఇది వచ్చి అంటే ఎట్లా ఉంటుంది మరి ఇప్పుడు గాలి వేస్తే ఎలా ఉంటుంది? గాలి వేస్తున్నాయి కదా, గాలి వేస్తే సాప్ అయిపోతుంది ఏగా మరి వర్షం పడిన తర్వాత. ఎంత సార్ పొలం ఎంత సార్? మీరు ఎకరన్నర నాది ఒక్కలుగా పక్కలతో ఎకరన్నర. అంటే ఇది ఎందుకు ఎందుకు ఎలా వస్తుంది మరి? వీళ్ళకి కూడా మందు కొట్టాం కానీ మరి ఇది మందు మానాలను అది ఏం అవ్వలేదు. ఈ మంది పురుగే కొట్టేసింది అంగాన అది. ఇది మొత్తానికి అయితే జిల్లాలో ప్రతి చోట ఇది సిచ్యువేషన్ కనిపిస్తుంది. చెప్పండి ఎట్లా ఉంది ఇప్పుడు భారీ మీకు తుఫాను వర్షాలు వస్తున్నాయి అని చెప్తున్నారు కదా మీరు? వర్షాలు వస్తే భారీ నష్టం కలుగుతుంది అండి, ఎందుకంటే ఇవి మునిగిపోతుంది. పడి చేను పడిపోయిన తర్వాత నీరు గట్టి పారేసింది ఎందుకండి, పంటకు కూడా పనికిరాదు, తీసుకోకూడనా మిల్లర్లు కూడా ఎవరు తీసుకోరు, రైతుకి భారీ నష్టం. ఏ రకం ఇక్కడ ఎక్కువ ఏరియాలు? 11-21 11-21. ఎంత పెట్టుబడి పెట్టుకుంటారు? ఎకరాకి దగ్గర దగ్గర 22,000-23,000 అయిపోయి ఉంటుంది అండి. ఇది పన్నింది 25,000 ఎంత వస్తుంది అంతే. అయితే లాస్ బాగా లాసే. దానివల్ల పసుపు అది కాటికని వ్యాధి ఒకటి వచ్చిందండి, దానికి కూడా మందులు విపరీతంగా కొట్టాం. మీరు చెప్పండి ఏంటి ఇప్పుడు మరి కొన్ని చోట్ల పడిపోతున్నాయి, మీరు ఇంకా కొయ్యలేదు, ఇప్పుడు గాలి వేస్తున్నాయి కదా, మరి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అంటారు? ఈ గాలి తుఫాను వల్ల రైతులందరూ తీవ్రంగా నష్టపోయే అవకాశం చాలా వరకు ఉంది మనకి. ఇప్పుడు పంట రైతులందరికీ పంట చేతికి చాలా వరకు చేతికి అందింది రైతులకి. చాలా అమౌంట్ పెట్టేసి ఖర్చు పెట్టేసి రైతులందరూ పండించారు, బాగానే ఉంది పంట అంతా. కానీ గాలి తుఫాను వల్ల రైతులందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ మనకి పంట అంది చాలా వరకు నష్టపోయింది. వెన్నెల చూడండి ఎలా ఉంది ఒకసారి చూడండి, ఇది ఎలా పోయింది? మొత్తం పంట అంతా పోయింది, చేతికి అంతా పంట అంతా పోయింది. అందువల్ల రైతులందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తానికి అయితే విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొన్ని చోట్ల కుప్పలేశారు, మన కొన్ని చోట్ల కోసి దాన్ని కుప్పలేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా ధాన్యం ఇంకా మిల్లర్లకి అందలేదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే ప్రస్తుతానికి పంట పొలాల్లోనే ఉన్నప్పటికీ కూడా భారీ ఎదురుగాలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే మనకి వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఎదురుగాలు వస్తే పంట మొత్తం నేలమట్టం అయిపోయే సిచ్యువేషన్ ఉంది. కనీసం పెట్టుబడులు కూడా రావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో సాయి సుధీర్, ఎన్టీవీ విజయనగరం నుంచి.